లో మంత్ర జపం చేస్తూ ఉంటారు, మీ ఇంటిని శక్తివంతంగా మార్చుకుంటుంటారు. ఇది దీక్షాధర్మం లేదు ఇంక మీకు, ఇది ఇది శాశ్వతమైన దీక్ష. మీ యొక్క కుడి చెవిలో ఎప్పుడైతే గురు పరంపర మంత్రానికి సంబంధించిన అక్షరధ్వని ఎప్పుడైతే మీ యొక్క మస్తిష్కంలోకి వెళుతుందో ఆ రోజు నుంచి మీకు దివ్య జ్ఞానం వస్తుందని ఒక పరంపర ఇదంతా కూడా. ఉండొచ్చు, మీరు 12-9 సైజ్ కాదు, 20 అడుగులు పొడవు, 20 అడుగులు వెడల్పు కూడా పెట్టుకోవచ్చు. రెండు అడుగులు 3 అడుగులు అంటే విగ్రహం, రాతి విగ్రహం గాని పంచలో విగ్రహం గాని ఒక అంగుల ప్రామాణికం కంటే ఎక్కువ పెట్టుకుంటే మనము ఆ యొక్క విగ్రహానికి ఎక్కువగా ఆరాధన చేయాల్సి వస్తుంది. మీకు ఫోటోకి సంబంధించి ఎంత పెద్దది పెట్టుకున్నా సరే కేవలం ఆ ఫోటోకి మీరు అగరబత్తి ధూపం వేసి కొద్ది గంధం చెల్లిస్తే సరిపోతుంది. మీ ఇష్టం అంటే దిగంబరం అంటే ఎవరు పెట్టుకోండి, తప్పే ఉంది, ఆయన స్వరూపమే అది. మా ఇంట్లో డేట్ అయినప్పుడు బయట ఉంటారు స్వామి, అప్పుడు నేను అన్ని కల్పు పూజ కార్యక్రమం చేసుకోవచ్చు? ఖచ్చితంగా చేసుకోవచ్చు, చేసుకోండి. ఇంకా